लाखे डॉक्टर सर सर ये 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 Thank you.
Gracias.
100 value added gluten-free cereal recipes and portion of Tanya and Udha portion of Tanya and Udha. But if she starts this book, which is very good, which is very striking, I don't want to repair. Millets are not a choice, millets are a necessity. At a Marveda or Dino, option, it is not an option, it is compulsory. So that is really very good, that is we should realize that consumption of millets is not an option but the necessity. So manaki COVID vaccine tarvata manaku vitamin C gurinchi manandaram kuda manaku teliyadu kaadu mari aa tarvata vitamin C gurinchi untundi naatlo untundi ani debate chestunnaru kabatti kanisam now we have realized that some nutritional values undali kabatti millets ki enni products we should sell. మనకు ఒక్కటేమంటే మిల్లెట్స్ తో ఎక్కువ రకాల వంటకాలు చేసుకోలేము అనే ఒక మనకు అపోహ ఉంది. మరి దాన్ని నేను ఆ పాయింట్ కూడా నేషనల్ లెవెల్ వర్క్ షాప్ కూడా ఫేస్ చేశాను. వాళ్ళు లేదు, వీఆర్ కమింగ్ అప్ విత్ త్రీ రెసిపీస్ అన్నారు, మేడం ఇచ్చిన రెసిపీస్ ఇక్కడ. సో అదే విధంగా మనకు దీంట్లో ఉన్న వాల్యూస్ గురించి ఎక్కువ మనం చెప్పుకుంటాం. పీపుల్ ఆర్ యూస్డ్ నౌ కన్సంప్షన్ ఆఫ్ సో మెనీ అదర్ ప్రోడక్ట్స్ అండ్ దే ఆర్ ఫర్గెటింగ్. నేను సొంతగా మా ఇంట్లో తీసుకుంటే చిన్నప్పుడు నేను రెగ్యులర్గా మా ఇంట్లో దొంగరట్టే మరి కర్నూలులో తమిళనాడు ఇట్లా స్టేబుల్ డైట్ దొంగరట్టే మరి ఆల్మోస్ట్ వారంలో 4-5 రోజులైనా ఖచ్చితంగా తినేవాడు. ఇప్పుడు నేను ఇంట్లో ఎప్పుడైతే చేసుకుంటే నా కోసం ఒక్కటే దొంగరట్టే అన్నట్టు మిగతా అందరూ మరి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్. ఇప్పుడు రీసెంట్గా మా ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయిని కన్విన్స్ చేయగలిగారు. అమ్మాయి పరాటా గ్రాటై పెద్ద పెట్టింగ్ చేస్తుంది ఏమి ఇవ్వాలి దొంగరట్టే ఒకసారి తిని చూడలేదు. సో ఆ విధంగా మనం అందరం కూడా దీని గోల్ని మనం ప్రమోట్ చేస్తూ దీనికి పోస్టులు ఇవ్వాలని అని చెప్పి చెప్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు మనకు విన్విన్ సిచ్యువేషన్ నాట్ ఓన్లీ ఫర్ సార్ ఇట్ ఆల్సో ఫర్ కన్సంప్షన్ ఎవరైతే చేస్తారో ఆల్ కన్సూమర్స్. నువ్వుల లడ్డూ దాని గురించి ఉమెన్ మనం తయారు చేస్తున్నారు, ఉమెన్కు ఎంత అవసరం సాటిస్ఫై చేసుకుంటే మనకు నిన్న ఒక మీటింగ్లో మీటింగ్లో మనకు 53% ఆఫ్ ఏపీ ఉమెన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీమియా అని చెప్పేసి చెప్పారు. మరి దానికి ఓన్లీ ఆన్సర్ రెడీ ఆన్సర్ ఇస్ కన్సంప్షన్ ఆఫ్ మనకి నువ్వులు ఎప్పుడు రాత్రి తింటే కనిపిస్తారు మనకి ఎటువంటి ఎనీమియా అంటే 11% యూనిట్స్ కంటే తక్కువ వాళ్ళందరూ ఎనీమియా అనిపిస్తే 40% కంటే ఇట్ ఈస్ రియల్లీ అ వెరీ అలార్మింగ్ ఫిగర్. సో మిలియన్స్ ఆఫ్ దాని ఆన్సర్ దాంతోపాటు ఈ ప్రమోషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ సమ్ ఆఫ్ ద ఉమెన్ హూ హావ్ డన్ దే హావ్ ప్యాక్డ్ ఇట్ వెరీ నైస్ అండ్ దిస్ కాటన్ అంటే దాన్ని మనం సరైన దీంట్లో మార్కెట్ చేయగలం. దోసా మిక్స్ అని కూడా చూపిస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఈజీలీ మనం మార్కెట్ చేయాలి. సో మన మహిళ మార్క్స్ కూడా మరి తొందరలో ఈ 6 మహిళ మార్క్స్ వచ్చేసి మరి చీన్ కటింగ్ కటింగ్ 50 మహిళ మార్క్స్లో మనం ఈ మిల్లెట్స్ మన మహిళలు తయారు చేసినట్లయితే ఒక దానికి సపరేట్గా ఒక ప్లేస్ అలాక్ట్ చేసి అక్కడ మనం అట్లా చేయొచ్చు. సో లెట్ అస్ హోప్ దట్ వీ విల్ సక్సెస్ ఇన్ అవర్ మన అనుకున్న ఆశయాలన్నింటిలో విజయం సాధిస్తామని ఆశిస్తూ ఎక్కువ మేపుకున్నందుకు నేను మీకు కలిపిస్తే థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు గొల్లపూడిలోని టీటీడీసీలో రాష్ట్రస్థాయి చిరుధాన్యాల దాని నుంచి తయారు చేసిన పోషక పదార్థాల మరి ఇవాళ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు మొత్తము ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాలు చాలా పోషక విలువలు కలిగిన మరి పదార్థాలని అందరికీ తెలిసిందే, కానీ దీని వాడకం మనకు తక్కువగా ఉంది.
ఈ మిల్లెట్స్ యొక్క వాడకము అందరూ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ మనకు పోషకాలు దాంట్లో లభ్యమవుతాయి కాబట్టి ఆరోగ్యంగా మరి జీవించవచ్చు. అలాగే చాలామంది ఎస్ఎస్జి ఉమెన్ ఈ మిల్లెట్స్ ప్రోడక్ట్స్ తయారులో ఉన్నారు. ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ వాటికి మంచి మార్కెట్ కలిగించేలా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర స్థాయి ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ చూస్తున్నారు చక్కటి మనకు రాగి లడ్డులు, నువ్వు లడ్డులు, మనకు దాంతో మిల్లెట్స్తో తయారు చేసిన వివిధ రకాల పదార్థాలు చాలా మనకు రుచికరమైనవి, అలాగే పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన మరి ఇవన్నీ ఆహార పదార్థాలు. వీటికి సరైన మార్కెట్ కల్పించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆఫీసుల్లోనూ, అలాగే అన్ని మనకు సమావేశాల్లోనూ ఇవే వాడితే ఒకటి మనకు ఆరోగ్యము లభిస్తుంది, రెండవది ఈ మహిళలకు వారికి మంచి జీవనోపాధి కూడా లభిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మీ ఈ ప్రదర్శనని ఎంత చక్కగా ఏర్పాటు చేసిన మా సిబ్బందికి అలాగే మహిళా గ్రూపులందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.